Andhra Pradesh lo Tughlaq palana sagutundani Amalapuram maji MLA Aitabatula Anandrao annaru. TDP nayakulu Metla Ramana Babu swagruhamlo nirvahinchina media samaveshamlo ayana matladutu vache ennikallo Jagan prabhutvanni prajalu koolchestarani josyam chepparu. Amaravatini khachitanga nirmistamani teliparu. Amaravati Raitulaku Maddatuga, 3 Rojulu Sangi Bhavam Telipe Karyakramalu Chepattanunnamannaru. Adivaram Nallavantena Vadda Nunchi Gadiyara Stambham Center Varaku Kagadala Pradarsana, Somavaram Mandala Kendrala Vadda Andolana Vinatipatram Samarpistamannaru. Ee Samaveshamlo Desa Nayakulu Metla Ramana Babu, Amalapuram Parliament Mahila Adhyakshuralu Pechetti Vijayalakshmi, Gandham Srinu, Valavala Sivarao, Taditarulu Palgonnaru. Gatamlo Elagaithe ee Bharat Deshamlo పంతొమ్మిది వందల పదకొండులో తుగ్లక్ అనే ఒక పాలకుడి దేశానికి వచ్చి భారతదేశ రాజధానిని ఢిల్లీ నుంచి కలకటాకి, కలకట నుంచి ఢిల్లీకి అటు ఇటు మార్చి ఆయనే పోయారు తప్ప ఆ రాజధాని మాత్రం ఢిల్లీలోనే ఉంది. ఎందుకు ఈ సందర్భం చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజధాని అమరావతి రాజధానిని 30,000 మంది రైతులు 30,000 ఎకరాల భూమి ఇచ్చి అమరావతి అనే ప్రాంతం ఒకనాడు గౌతమ బుద్ధుడు అక్కడ నడయాడిన ప్రాంతం శాతవాహనులు పరిపాలన చేసిన ప్రాంతం నాగార్జునుడు అక్కడ మరి ఉన్నటువంటి ప్రాంతం అలాంటి గొప్ప ప్రాంతం 13 జిల్లాల సముద్ర తీర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యలో ఉన్న రాష్ట్రాన్ని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే దాన్ని ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలతో కుతంత్రాలతో దురుద్దేశ పూరితంతో విశాఖపట్నంలో భూములు దోచుకోవడం కోసం విశాఖపట్నంలో భూదందా చేయడం కోసం విశాఖపట్నంలో ఈ తండ్రి ఉండగా కొనుక్కున్నటువంటి వేలాది ఎకరాలు కాపాడుకోవడం కోసం ఈరోజు విశాఖపట్నం రాజధాని అని చెప్తూ 3 రాజధాని చెప్తూ మీద నమ్మకంతో అన్ని భూములు ఇచ్చారు. ఆ రైతుల్ని ఈ వేళ శోక సముద్రానికి గురి చేసి మరి రైతులు మరి గాంధీ శాంతియుత మార్గంలో మరి ఇప్పటి రేపు 12వ తారీఖుకి సుమారు 300 రోజుల నుంచి అమరావతిలో అమరావతి రైతాంగం దీక్షలు చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్ రేపు సాయంకాలం 5 గంటలకి పాదయాత్ర మరియు కాగడాల ప్రదర్శన అలాగే ఎల్లుండి మండల కేంద్రాల్లో మరి నిరసన కార్యక్రమాలని వరుసగా 3 రోజులు అమరావతి రైతాంగం ఎవరైతే భూములను పోగొట్టుకుని రాజధానికి భూములు ఇచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ఇవాళ బాధపడుతున్నారో కేసుల్లో ఇరుక్కుంటున్నారో పోలీసులతో బాధపడుతున్నారో ఆ రైతాంగానికి మద్దతుగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా రేపు ఈ 3 రోజులు కూడా అమరావతి రైతాంగానికి అండగా కార్యక్రమాలు చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఈ వేళ చరిత్రలో మళ్ళీ చెప్తున్నాం 2024 ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావడం ఖాయం, అదే అమరావతి నగరాన్ని మళ్ళా రాజధానిగా ఉంచడం ఖాయం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేది కూలదీసేది జగన్మోహన్ రెడ్డి 150 మంది కౌరవుల్ని అంతం చేసేది ఈ అమరావతి నగరం యొక్క నిర్ణయమేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి ఏ రైతాంగం అయితే ఇవాళ భూములు త్యాగం చేసిందో ఆ రైతాంగానికి సపోర్ట్గా త్వరలోనే రేపు ఎల్లుండి అవతలుండి 3 రోజులు కూడా కార్యక్రమాన్ని తీసుకుని రైతు విజయం సాధించే వరకు అమరావతి రైతు విజయం సాధించే వరకు ఈ భారతదేశంలో ఏ రైతైనా ఎక్కడైనా ప్రభుత్వానికి భూమి ఇస్తే ఒక ధైర్యం రావడం కోసం ఒక భరోసా రావడం కోసం భారతదేశ రైతాంగానికి ఒక నమ్మకం కలగడం కోసం అమరావతి రైతాంగానికి అండగా మేము రేపటి నుంచి కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధాని నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పటికైనా ఉపసంహరించుకుని తెలుగు జాతి రైతులు గౌరవించి అక్కడే రాజధాని ప్రకటించి అక్కడే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ